కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయుల్ని విమర్శించాయని జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తారు. సేవ్ జర్నలిస్ట్ డేని పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీరా, భక్తవత్సలరావు, చలపతిరావు, శివ మాట్లాడారు. ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛని పరిరక్షించాలని, అర్హత కలిగిన జర్నలిస్ట్ అందరికీ అక్రిడియేషన్ కార్డుతో పాటు స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తన ప్రాణాలని త్యాగం చేసిన అమరవీరుడు భగత్ సింగ్ సహచరులు గురుదేవ్ సుఖదేవుల ఆదర్శంతో వారి బలిదానానికి నిదర్శనంగా మార్చి 23న సేవ్ జర్నలిజం డే పేరుతో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున పిలుపు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఈ సేవ్ జర్నలిజం డే కార్యక్రమం విజయవంతమైందని చెప్పుకోవడానికి ఇదొక్కటే నిదర్శనంగా తెలియజేసుకుంటున్నాం. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అరికడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. దాడులు చేస్తూనే జర్నలిస్టులను కాపాడాల్సిన ప్రభుత్వాలు వారిపై దాడులను ఉసిగలుపుతున్నారు. అలాంటి హేయమైన చర్యలను మానుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకుండా కాచారం చేస్తున్నారు. అలాగే రైల్వే పాసుల రద్దీని కూడా పునరుద్ధరించాలని కోరుతున్నాం. లోకల్ ఉన్న కేబుల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి అందరికీ తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్రిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీలోనే వాళ్ళకి తీర్మానం చేసి లోకల్ కేబుల్, రన్నింగ్ కేబుల్ పనిచేస్తున్న సిబ్బందికి మరియు జర్నలిస్టులకు అందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని తెలియజేస్తున్నాం. అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్తో కార్డు, ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయాలి. అలాగే చిన్న తరహా మధ్య తరహా అనే వివేదాలు తీసుకొచ్చి మీడియా సంస్థల్లో వివేదాలు తీసుకొచ్చి ప్రకటనలు ఇచ్చే కూడా ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కనుక అందరినీ వివక్ష లేకుండా ఒకే దాటిన అందరికీ కూడా సమానమైన ప్రకటనలు ఇచ్చి అన్ని పత్రికా రంగాలను, మీడియా సంస్థలను కూడా కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. జర్నలిజాన్ని కాపాడండి బాబు అను అంటూ జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈరోజున దానిని ఆసరాగా చేసుకొని ఏపీయూడబ్ల్యూజే, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ గారి విగ్రహం వద్ద సేవ్ జర్నలిజం అంటూ మేము ర్యాలీ చేసి మా బాధను తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకు పెట్టామంటే ఈ సేవ్ జర్నలిజం అనేదాన్ని ప్రపంచంలోనే ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి యొక్క పాత్రికేయ వృత్తిని, జర్నలిజాన్ని రాను రాను తొంగలో తొక్కి దానికి ఉన్నటువంటి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పూర్తిగా విడనాడాలనే ఉద్దేశంతో మరి పాలక ప్రభుత్వాలు ఎవరైనా సరే, కేంద్రం అయినా సరే, రాష్ట్రాలు అయినా సరే, పాలక పక్షాలన్నీ కూడా ఒక కుయుక్తులు పన్ని వారికి ఇష్టమొచ్చినటువంటి ఛానల్స్, వారికి ఇష్టమొచ్చిన పేపర్లు పెట్టుకొని వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు, పబ్బం గడుపుతూ ఉన్నారు. కానీ పాత్రికేయులకు అన్ని పార్టీలు ఒకటే, ఏ వార్త అయినా ఒకటే. పాత్రికేయ వృత్తిలో పనిచేసేటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నా కానీ పాత్రికేయులుగా మాత్రం రాణిస్తూ ఉన్నారు. దీనిని పాలపక్షాలు గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున కనీసం ఎప్పటి నుంచి అనాదిగా ఉన్నటువంటి సిటీ కేబుల్ వాళ్ళకి ఎక్రేషన్ కార్డులు కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు మేము అడిగినా కానీ, రాష్ట్ర కమిటీ అడిగినా కానీ వారు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎంఎస్ఓ పాయింట్ చూపించమంటారు,
ఈ రోజున ఒక ఎమ్మెల్యేది గాని ఎంపీది గాని ఒక కలెక్టర్ది గాని ఒక ఎస్పీది గాని అధికారులు గాని వార్తలు చూపించాలంటే సిటీ కేబుల్ ఇళ్ళకెళ్ళగాని సిటీ కేబుల్ పెట్టుకుంటారు ఆ వార్తలు చూస్తూ ఉంటారు వాళ్ళు ఆనందపడతా ఉంటారు వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ అలాంటి సిటీ కేబుల్ పని చేసేటువంటి విలేకరులకు ఎక్కడైతే కార్డు లేకపోతే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు రోజుల క్రితం ఈ మధ్య జరిగిన జాతీయ కార్మిక సమావేశం ఐజీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ రోజున నిరసన కార్యక్రమం జరుగుతుంది ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి జర్నలిజాన్ని జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన దౌర్భాగ్య దుస్థితిని ఈ పాలకులు నెట్టేశారు మనం పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ఈ కేంద్ర ప్రభుత్వం మంటగలుపుతుంది వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్కి తూట్లు పడుతుంది మనకి కార్మిక చట్టాలు ఏమీ లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది జర్నలిజం ఏ విధంగా ఏ ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం కాని పరిస్థితి జర్నలిస్టులు ఈ రోజున తన వృత్తిని తమ అంతా తాము చేసుకునే జీతాలు ఉండా లేకపోయినా చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఆటంకం అనుగల్పిస్తున్నాయి అందుకనే జర్నలిజాన్ని కాపాడుకోవడం కోసం ఈ రోజున రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి భగత్ సింగ్ వర్ధంతి నేపథ్యంలో కూడా ఐజీఐ పిలుపు మేరకు ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది ప్రధానంగా మొత్తం చండీగఢ్లో కానీ గతంలో జరిగిన చెన్నై ఐజీఐ తీర్మానంలో 11 అంశాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టిలో పెట్టుకుంది ఈ 11 అంశాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ జర్నలిజాన్ని జర్నలిజం హక్కులను కాపాడాలని చెప్పి జర్నలిజం డే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏపీడబ్ల్యూజే ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లాలో ఏపీడబ్ల్యూజే నేతృత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది